హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ సూపర్గా ఉన్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే అమ్మో బర్త్డే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అయితే ఈ బర్త్డే వీడియో షూట్ చేసి చాలా రోజులు అయిందనమాట. ఇప్పుడు అమ్మో, సాయి, మా బాబాయ్ పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారండి. ఇది ఎందుకు ఇన్ని రోజులు లేట్గా అప్లోడ్ చేస్తున్నానంటే, అప్పట్లో డాడీ కాలం చేసిన కొన్ని రోజులకి అమ్మ బర్త్డే వచ్చింది అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏమీ చేయలేదు. అండ్ ఈవెన్ తనకు కొత్త డ్రెస్ కూడా కొనలేదు అనమాట. అయితే తన ఫ్రెండ్స్ మాత్రం తన కోసం అని కొన్ని గిఫ్ట్స్ పంపించారండి. సో ఎస్పెషల్గా ఈ వీడియోలో ఆ గిఫ్ట్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి ఏంటి అని మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అండ్ ఆ రోజు అయితే పిల్లలు ఉన్నారు కదా, సో మా డోను అండ్ మా కిట్టు వాళ్ళిద్దరూ కూడా కేక్ అని ఓ సరదా పడుతుంటే చిన్న కేక్ అయితే తెప్పించారు వాళ్ళ మావయ్యలు. అండ్ వాళ్ళందరూ మధ్యలోనే తను కేక్ కట్ చేసింది అనమాట. నిజం చెప్పాలంటే 2 ఇయర్స్ నుంచి అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే తను నీట్ కి టార్గెట్ చేసింది. అండ్ ఈసారి అయితే ఇలాంటి సందర్భం వచ్చింది, అయినా పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నాం కాబట్టి సరదాగా వాళ్ళ మావయ్య అతనికి కేక్ తీసుకొచ్చాడు అనమాట. సో చిన్న కేక్, సో పిల్లలంతా సరదాగా ఉన్నారు కదా అని చెప్పేసి తను కేక్ కట్ చేసింది. పిన్ని, బాబాయ్ అండ్ మా తమ్ముళ్ళు, మరదళ్ళు అండ్ మా మూర్తి తమ్ముడు ఇంతవరకే ఉన్నాము. అండ్ మా కిట్టు, డోను మీకు తెలుసు కదా, సో వాళ్ళు అనమాట. సో ఇంట్లో మెంబర్స్ మాత్రమే ఉన్నాము. పెద్ద సెలబ్రేషన్స్ అనేం కాదు, కానీ సో మరీ డిసప్పాయింట్ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కేక్ తెప్పించడం జరిగిందనమాట. అప్పటికి ఇంకా ఇంట్లో ఎవరు కూడా ప్రాపర్గా ఆ షాక్ నుంచి రికవర్ అవ్వలేదు అనమాట. సో అమ్మ అయితే అసలు చాలా ఇదిగా ఉండింది ఆ టైంలో. ఆ టైంలో అమ్మ బర్త్డే జరిగిందనమాట. సో ఇంకా బర్త్డే అంటే ఇంకేం లేదు, బట్ సింపుల్గా కేక్ కట్ చేసి అందరికీ షేర్ చేసింది ఇంట్లో. సో అదొకటే అనమాట. ఇంతకన్నా ఎక్కువగా ఈ బర్త్డే గురించి చెప్పడానికి కూడా ఏం లేదండి. సో నాన్నగారు కాలం చేసిన కొన్ని రోజులకి బర్త్డే రావడం వల్ల అసలు బర్త్డే అయినా ఇదే లేదు అనమాట. కేవలం వాళ్ళ మాయలు తన కోసం కేక్ తెప్పించడం ఒకటే, దాని గురించి తను రెడీ అయ్యింది. సో కేక్ కట్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేసింది అనమాట. సో అదే బర్త్డే ఇంకా. అండ్ తర్వాత మాత్రం తనకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బుక్ చేసిన గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. అండ్ అప్పుడు కూడా బయటకు వెళ్ళట్లేదు, కరోనా ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగానే అందరూ ఇంట్లోనే ఉన్నామన్నమాట. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు రాలేదు, అందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసిన గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇంటికి వచ్చాయన్నమాట. అమ్మో నీట్ ప్రిపరేషన్లో ఉండడం వల్ల తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ డ్రెస్సెస్ వేసుకోమని నేను తనకి చెప్పలేదన్నమాట. సో వచ్చిన ప్యాకెట్స్ అట్లానే లోపల పెట్టేశాము. అండ్ ఇప్పుడు కొంచెం ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ డ్రెస్సెస్ వేసుకుని మీకు చూపిస్తుంది ఈ వీడియోలో. సో తను వేసుకుని చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో నేను డిలే చేశాను అనమాట. యాక్చువల్లీ ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది. అండ్ ఆ డ్రెస్సెస్ అంటే స్పెషల్ అంటే ఇంకేం లేదు, ఆ డ్రెస్సెస్ చూపించడమే కాబట్టి మీ అందరికీ. సో ఆ డ్రెస్సెస్ తను వేసుకుని చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వీడియో పెట్టలేదు ఇప్పటివరకు. సో ఇప్పుడైతే ఎగ్జామ్స్ అవి కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో తను వేసుకొని చూపిస్తుంది. ఈ టీషర్ట్ అయితే అమ్మకు చాలా బాగా నచ్చిందండి, తన ఫ్రెండ్ సుమ పంపించింది అనమాట. ఇది కొన్ని గిఫ్ట్స్ ఏంటి అని అంటే వీడియోస్ తీయలేదు అనమాట ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు. సో వాళ్ళ మామయ్య వచ్చేసి స్వెట్ షర్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాడు. అండ్ తన ఫ్రెండ్ పూజ అనేసి తను ఒక లాంగ్ మ్యాక్సీ మోడల్ డ్రెస్ ఒకటి పెట్టింది అనమాట, అదే ఒక గిఫ్ట్ పంపించింది తను. సో అవి కూడా ఈ వీడియోలో అమ్మ వేసుకొని చూపిస్తుంది మీ అందరికీ. సో ఈ బ్యాగ్ తనకి చాలా హెల్ప్ అవుతుంది తన ఎక్కడికైనా వెళ్ళడానికి అండ్ షాపింగ్స్కి వాటికి తనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పటివరకు తను బ్యాగ్స్ లాంటివి ఏమీ పర్చేజ్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ బ్యాగ్ అనమాట హ్యాండ్ బ్యాగ్ తన కోసం. అండ్ సో అది కూడా చాలా బాగుందండి, చాలా క్యూట్గా ఉంది. సో అమ్మకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తన బర్త్డేని మర్చిపోకుండా తన కోసం అని చెప్పేసి గిఫ్ట్స్ పంపించారు. సో అమ్మ తరపున వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు చూసిన ఈ జీన్స్ జాకెట్ ఏదైతే ఉందో ఇదైతే అమ్మకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగా నచ్చిందో అంటే అప్పుడే వేసుకొని ఓ చూసేసింది అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉంది అమ్మ అయితే. సో ఇప్పుడు 1 బై 1 అన్ని డ్రెస్సులు వేసుకుని మీకు చూపించేస్తుంది అండి.
Okay, let's get start fashion video. Like this, make it pop like